తెలుగుదేశం పార్టీ మాచర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ జోలకంటి బ్రహ్మానందరెడ్డి మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వానికి రావాల్సిన జీఎస్టీని అక్రమ దారులలో వసూలు చేయడంలో మాచర్ల శాసనసభ్యుడు హస్తముందని తెలుగుదేశం పార్టీ మాచర్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ జోలకంటి బ్రహ్మారెడ్డి ఆరోపించారు। మాచర్ల మండలం నాగార్జున సాగర్ వద్దనున్న ఇంటర్ చెక్ పోస్ట్ వద్ద మేనేజ్ చేసే సుమారు రోజుకి 200 గ్రానైట్ లారీలను పొరుగు రాష్ట్రాలకు తరలించి సంవత్సరానికి 4000 కోట్ల రూపాయలు అక్రమ వసూళ్లు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు। మంగళవారం మాచర్ల సమీపంలో జీఎస్టీ విజిలెన్స్ అధికారులు నామమాత్రంగా తనిఖీలు చేసి 7 లారీలపై సరైన పత్రాలు లేవని నిలుపుదల చేశారు। మరి మిగతా వాటి పరిస్థితి ఏంటని బ్రహ్మారెడ్డి అన్నారు। एसएसपी केनाल्स वर्कलो कूडा भारी कुंभकोणानी चेयकुंडाने चेसिनट्लुगा बिल्लुलु चेसुकुनेंदुकु रंग सिद्धं चेस्तुन्नट्लुगा तम दृष्टि की वच्चिंदन्नारु। नियोजकवर्गंलोनी हाईवे रोड्ल वर्कुल्लो कूडा नाण्यता प्रमाणालु पाटिंचडं लेदन्नारु। माचर्ल नियोजकवर्गंलो गडप गडपकी कार्यक्रमंलो स्थानिक एम्मेल्ये पर्यटिंचनुन्न नेपथ्यंलो कोंतमंदि प्रभुत्व पथकाल लब्धिदारुलु तलुपुलु तीयकपोवडंतो वारिकी नच्चिन प्रभुत्व पथकालनु कूडा रद्दु चेशारन्नारु। इंदाक सागर एल्ता चूसा रोड्डु आ रोड मेटल का ग्रेवल का अंत चंडाल मेतक राय वैसे क्रावेल शुद्ध दी चोल ग्रावेल कानी लीड अच्छा हेचबीसी हेचबीजी मेटल वाड़ा हार्ड ब्रोकन ग्रानेट एदो सत्राय पड़े रोड मैं इंदो एवर दोपड़ी अंत अर्थं कावट्ला ఎందుకంటే తెలుసు మనకు శాసన సభ్యుడైతే ఇన్నీ నాణ్యతలు ఇన్నీ గట్టిగానే పట్టుకుంటాడు మరి కాంట్రాక్టర్ని కూడా గట్టిగానే పట్టుకున్నట్టు ఉన్నాడు అందుకనే ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు అనుమతి లేకుండా క్వారీలు గుంతలు తీసేసి రోడ్ల మీద శుద్ధంతా పరుస్తా ఉన్నారు ఇలా అనేక రకాలైన దోపిడీల తోటి కొనసాగుతూ మొన్న నేను ఇచ్చిన ప్రశ్నకి కౌంటర్ గా పాప నలుగురు చౌదర్లో ముగ్గురు చౌదర్లో పట్టుకున్నారు। బోస్ గారి ఆస్తికి ఆయన మేనల్లుడు ఏ రకంగా మరి వారసుడో నాకు తెలియదు నాకు తెలియక అడుగుతున్నా। మరి దాంట్లో వాళ్ళ అన్నదమ్ములు ఉన్నారు అక్కజెల్లెళ్ళు ఉన్నారు ఒక పెద్ద భారీ కుటుంబం అది వాళ్ళకి సంబంధం లేకుండా వీడిని ఒక్కడినే వీడి పేరు మీద పవర్ ఆఫ్ ఇది రాపిచ్చేసి వీళ్ళు రిజిస్టర్ చేసుకోవటం అమ్ముకోవటం జరుగుతుంది। కొత్తపల్లి అడ్రోడ్ దగ్గర పోతే ఇక్కడ కబ్జా చేశారని చెప్తున్నారు గోల్మాల్ చేస్తున్నారు। పేద ప్రజలు ఏ రోజు నుంచో అనుభవిస్తున్న అసైన్డ్ ల్యాండ్స్ ని కూడా ఈ రోజు లాక్కొని తన అన్యాయాలకో లేకపోతే బినామీలకో కట్టబెట్టే ప్రయత్నాలు రెవెన్యూ శాఖ రికార్డ్స్ నుంచి తొలగించి కొత్త ఎంట్రీలు చేయటం ఇవన్నీ కూడా చూస్తా ఉన్నాం। తాతల కాలం నుంచి అనుభవిస్తున్న ఆస్తులు కొంతమందికి అయితే పట్టాలు ఇచ్చారు ఆల్రెడీ కానీ అక్కడ పొజిషన్ చూపించాల పొజిషన్ చూపించుకో వాళ్ళు ఇల్లు కట్టుకోకపోతే వాటన్నిటిని రద్దు చేసి బినామీలకు ఇచ్చే కార్యక్రమం గ్రామాల్లో చూస్తున్నాం। మరి ఇన గడప గడపకి అవతారం ఎత్తినప్పుడు వాళ్ళు ప్రశ్నిస్తేనో లేకపోతే వాళ్ళు స్పందించకుండా ఇంట్లోనే ఉంటేనో వాళ్ళ పెన్షన్లు పథకాలు కట్ చేస్తున్నాం ఇది చూస్తున్నాం। మేము ఒకటే చెప్తున్నాం ఈ వ్యవస్థని మీరు ఎవరి పథకాలు కట్ చేసినా పెన్షన్లు కట్ చేసినా ఇంకోటి కట్ చేసినా ఎందుకు కట్ చేస్తున్నారు అనేది వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం మీద ఉంది। మే అధికారులు కొడి చెప్తున్నాను మీరు సరే మీ చేతనైంది మీరు కట్ చేస్తారు మీరు బానిస బతుకులు బతుకుతున్నారు సరే మీ నియంత చెప్పినట్టుగా మీరు కట్ చేస్తారు కానీ ఎందుకు కట్ చేస్తున్నారో కారణం ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది। ఇవ్వని అధికారులు ఎవరైనా ఇవ్వకుండా కట్ చేస్తే భవిష్యత్తులో మాత్రం ఈ అధికారులందరూ కూడా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది। మేము ఇదే విషయం మీద కూడా కోర్టుకి వెళ్తాము ఈ అధికారుల్ని బాధ్యతలు చేస్తాం ఎవడి అబ్బసం ఇట్లయడ ఈ రోజు వైసీపీ ప్రభుత్వం ఇస్తుంది ఏనాడో తెలుగుదేశం ఇచ్చిన పెన్షన్లనే పొడిగిస్తుంది
ఇంకొంచెం ఎన్హాన్స్ చేసింది తప్పితే కొత్తగా వీళ్ళు ఇచ్చింది ఏమీ లేదు. అలాంటి వాటిల్లో కూడా కోతలు పెట్టే దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రజావేదికతో కూల్చివేతతో మొదలుపెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. ఈ రాష్ట్రంలో కూల్చివేతల నుంచి కాల్చివేతల దాకా ఇదిగో మా పార్టీ ఆఫీసే ఉదాహరణతో పాటు ఒక హుందాతనం ఉండాలి. ఏది ఏమైనా మీ దుర్మార్గానికి దోపిడీకి దౌర్జన్యానికి దురాగతాలకి చిల్లర రాజకీయాలకి అన్నిటికీ స్వస్తి చెప్పే రోజు అది తొందరలోనే ఉంది. ప్రజలు ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. పోయినా కబ్జాలే సరే, ఇద్దరితో స్టేట్మెంట్ ఇప్పించారు, భయపడ్డాయో నీకు ఆస్తులు రాశారని మేము చెబుతున్నాం. భయపడ్డాడు ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వడానికి ఏం భయపడ్డు. నేను ఇప్పుడు ఛాలెంజ్ చేసి చెబుతున్నా, విద్యాధరణి మురళి కేబుల్ నెట్వర్క్ బలవంతంగా లాక్కున్నావా లేదా? నేను అడుగుతున్నా లాక్కున్నావా లేదా చెప్పి, మరి లాక్కున్నావా లేదో. ఒకటి కాదు, నేను అనేదంటే మీడియాకి కూడా ఈ ఇక్కడ స్వేచ్ఛ లేదు, మీడియా ఆస్తుల్ని కూడా లాక్కునే పరిస్థితి. ప్రజల్లో చాలా ఆలోచిస్తూ ఉన్నారు సమయం ఎప్పుడు వస్తుందా, ఈ దోపిడీ దుర్మార్గ పరిపాలనకి ఎప్పుడు చరమగీతం పాడదామా అని చెప్పేసి. చివరికి ఈ రాజకీయాలు ఎట్లా తయారైపోయినాయి అంటే, ఒక 5-6 నెలల క్రితం నేను నిదానంపాడు అమ్మవారి టెంపుల్కి వెళ్తే ఆ పూజారి నాకు ఏదో పూజ చేశాడని చెప్పేసి అతన్ని సస్పెండ్ చేశారు. మరి ఇది చిల్లర రాజకీయాలనుకో, దీన్ని ఏమంటారు? గుడికి వెళ్ళిన ప్రతివాడికి పూజారి ఆశీర్వాదం ఇవ్వాల్సిందే కదా. బ్రహ్మారెడ్డి కాదు, బయటోడు వస్తాడు, హైదరాబాద్ వాడు వచ్చి రావచ్చు, బెంగళూరు వాడు రావచ్చు, తెలుగు వాడు రావచ్చు, తమిళోడు రావచ్చు, చివరికి ఆ పూజారిని కూడా హింస వచ్చే పరిస్థితి అంటే ఎంత దారుణంగా ఉంది వ్యవస్థ. ఈ సైకో పరిపాలన పోవాల, దానికి ప్రజలైతే సిద్ధంగా ఉన్నారు, ఎప్పుడు సమయం వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నారు. నిన్న గుండ్లపాడు విలేజ్ తోట చంద్రయ్య మర్డర్ తర్వాత ఆ గ్రామంలో తెలుగుదేశం నాయకుల మీద 2 తప్పుడు కేసులు పెట్టారు. ఈ గోలంతా ఎందుకు అని చెప్పేసి వాళ్ళు ఊరు బయట వచ్చి ఇక్కడే ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటే మొన్న గొడవల తర్వాత వాళ్ళు బయట ఉన్నారు. గ్రామంలో వ్యక్తి చనిపోతే ఆ ఊర్లో పోవడానికి కూడా పోలీసులు అడ్డగిస్తారు. కోర్టు ఏమన్నా వీళ్ళని గ్రామ బహిష్కారం చేసిందా? ఇంత అరాచకమైన విధానాలు పోలీస్ శాఖ కూడా మార్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాను. లేకపోతే భవిష్యత్తులో మేము కూడా ఈ విషయం మీద కోర్టుకు కూడా వెళ్ళదలుచుకున్నాం. మనిషి చనిపోతే పోవడానికి కూడా స్వేచ్ఛ లేదా? అసలు వాళ్ళ మీద ఏమన్నా కోర్టు ఆర్డర్ ఏమైనా ఉందా? గ్రామంలో పోవద్దని కోర్టు ఏమన్నా గ్రామ బహిష్కారం ఏమైనా జరిగిందా? ముటుకూరు తిరణాల పాపం ముటుకూరు నుంచి దుర్గి రావడానికి 8 కిలోమీటర్లు ఉంది మరి, సుమారుగా 10 కిలోమీటర్లు. ఎమ్మెల్యే గారు పాపం దోగాడుతూ వచ్చాడు 2.5 గంటల్లో. సిగ్గుపడాల, గ్రామంలో అంతమంది కలిసి చేసుకునే ఉత్సవాన్ని నాశనం చేయటం అంటే ఎలా? ఇదే ఈ శాసనసభని మనం ఎందుకుంది ఇట్లాంటి వాడిని అని చెప్పేసి ప్రజలు ఆలోచించే పరిస్థితి. వీళ్ళ పుణ్యాన చివరికి పోలీస్ శాఖనే
ఆడ కూర్చున్న వాళ్ళని జనం ఇష్టం వచ్చినట్టుగా తీర్చిన పరిస్థితి. ఏదో సరదాగా ఒక కార్యక్రమం కోటప్పకొండ తర్వాత ముట్టుకూరు తిరణాలే ఈ జిల్లాలో పెద్దది. యువత అంతా కూడా ఎంజాయ్ చేయడానికి వచ్చారు పాపం. అందరూ నిరాశతో పోతూ ఈ ఎమ్మెల్యేని ఈ పోలీస్ శాఖని బండబూతులు తిట్టిన పైన చిల్లర చిల్లర అంటే మరి చిల్లర పనులు కాక మామూలుగా నడిచి వచ్చినా పాపం ఎవడైనా సరే గంటన్నర గంటకి 7-8 కిలోమీటర్లు నడుస్తాడు. ఈయన స్కార్పియోలో దోగాడుకుంటూ వచ్చాడు. 2 గంటలు వచ్చాడు. అంటే ఆడ కార్యక్రమాన్ని నిలిపేయాల, దానికి పోలీస్ శాఖ వత్తాసు పడాలి. ఈ నియోజకవర్గంలో ఇంతవరకు ఇంత చిల్లర రాజకీయాలు చేసిన వ్యక్తిని నేను ఎప్పుడు చూడలేదు.